మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం మార్నింగ్ చర్చ్ 2021 అక్టోబర్ 20 ఈనాటి ధ్యానం ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం నూతన జనాంగానికి వారి పితరులతో హోరేబు కొండ మీద దేవుడు అగ్నిలో నుండి తన స్వరాన్ని వినిపించి ఇచ్చిన 10 ఆజ్ఞలు కట్టడలు విధులు జీవించాల్సిన ధర్మముల గురించి మోషే వివరిస్తున్నాడు దేవుడు వారు స్వాధీనపరచుకొనబోవ దేశములో ప్రవేశించిన తరువాత జీవించాల్సిన విధము పాటించాల్సిన కట్టడలు అనుసరించాల్సిన ఆజ్ఞలు గూర్చి మాట్లాడుతున్నప్పుడు అవి కొంచెం కష్టతరమైన విషయాలే ఆజ్ఞలు కట్టడలు విధులు ఈ పదాలు వినడానికే భయం కలిగించేవిగా ఉన్నాయి కానీ ఈ సందర్భంలోనే దాదాపు 4 సార్లు దీర్ఘాయుష్మంతుడవై క్షేమము కలగడానికి వారికిని వారి సంతానమునకును క్షేమము కలుగునట్లు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు దీర్ఘాయుష్మంతుడవగునట్లు అని పలుచోట్ల దేవుడే చెప్పటం జరిగింది ప్రియ దేవుని సంగమా దేవుని మార్గం కష్టమే ఇరుకే కానీ అనుసరిస్తే మేలు క్షేమం ఆరోగ్యం ఆనందం దీర్ఘాయుషు ఆశీర్వాదం ఇవి మనకివ్వాలన్నదే దేవుని ఆశ ఆలోచన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి సంఘముగా ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాం మా ప్రభువా ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ ఆజ్ఞలు ఇవ్వడం వెనుక మీ ఆలోచన మాకు తెలియజేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం వారికి క్షేమము కలగాలని మేలు కలగాలని దీర్ఘాయుషు వారికి కలగాలని ఆనందము ఆరోగ్యము ఆశీర్వాదం వారికి ఇవ్వాలని మీ ఆశ అక్కడ మాకు కనబడుతుంది మా ప్రభువా మీరు మాకిచ్చేటువంటి ఆజ్ఞలు కట్టడలు విధులు విధానాలు మీ మార్గము ఇవన్నీ కొంచెం కష్టమే అయినప్పటికీ వాటి వెనుక మీరు మాకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదాలను మేము గుర్తించడానికి మాకు సహాయం చేయండి అవి మాకు మేలు కలుగజేసేవని క్షేమము కలిగించేవని దీర్ఘాయుష్యును అనుగ్రహించి ఆరోగ్యము చేత ఆనందము చేత ఆశీర్వాదము చేత నింపి నడిపించేవి అని మేము తెలుసుకొని అలాగున జీవించటానికి మాకు సహాయము చేయమని మమ్మలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదాలు సంఘములోని ప్రతి కుటుంబమునకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండునుగాక ఆమెన్ దగ్గరగా